పట్టణంలో ఉన్న దేవాలయం చూడటానికి తీరిగ్గా వెళ్దామని ఇదివరకే అనుకున్నాను. అందుకని బండి మాట్లాడమని ఒక వ్యక్తిని పంపించాను. ఎడ్ల బండి చూడటానికి ముచ్చటగా ఉన్నా వేగము సౌకర్యము రెండూ ఉండవు. అందుకని వీలైతే గుర్రపు బండి మాట్లాడమని చెప్పాను. నేను ఆశ్రమం ఆవరణలోకి వచ్చేసరికి 2 చక్రాల గుర్రపు బండి సిద్ధంగా ఉంది. దాంట్లో కూర్చోవటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ లేవు. అయినా ఇటువంటి వాటికి అలవాటు పడిపోయాను. ఎర్ర తలపాగా ధరించిన బండివాడు చూడటానికి భయం గొలిపేటట్లున్నాడు. ఒక తెల్లని గుడ్డ నడుముకి చుట్టుకుని దాన్నే కాళ్ల మధ్యలో నుంచి వెనక్కి తీసి కట్టాడు. శరీరం పైభాగం అంతా అనాచ్ఛాదితంగానే ఉన్నది. దుమ్ము రేగుతున్న దారి గుండా చాలాసేపు ప్రయాణం చేసి దేవాలయం దగ్గరికి చేరాం. ఆలయం గోపురము రాతి స్తంభాలు మాకు స్వాగతం పలికాయి. బండి దిగి దేవాలయాన్ని పరిశీలనగా గమనించసాగాను. ఈ అరుణాచల దేవాలయం 20 సంవత్సరాల నుండో ఉన్నదో నేను చెప్పలేను. 100 సంవత్సరాలకి తక్కువ మాత్రం ఉండదు. నా ప్రశ్నకు సమాధానంగా నా సహచరుడు చెప్పాడు, దేవాలయానికి వచ్చే దారిలోనూ దేవాలయ ద్వారం వద్ద చిన్న చిన్న దుకాణాలున్నాయి. ఆ దుకాణాల్లో శివుడు ఇంకా ఇతర దేవుళ్ళ పటాలు ఇత్తటి విగ్రహాలు అమ్ముతున్నారు. నేను చూసిన ఇతర ప్రదేశాల్లో కృష్ణుడికి రాముడికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది, కానీ ఇక్కడ శివుడికి ఉన్న ప్రాధాన్యం చూసి ఆశ్చర్యం వేసింది. నా మిత్రుడు దీనికి కారణం ఇలా చెప్పాడు, మా పురాణాల ప్రకారం శివభగవానుడు ఈ అరుణాచలం మీద జ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు. 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనకి సూచనగానే ఆలయ పూజారులు సంవత్సరానికి ఒకసారి పెద్ద జ్యోతిని ఈ పర్వతంపై వెలిగిస్తారు. ఈ పర్వతం మీద శివుడు దర్శనమిచ్చిన కారణంగానే ఇక్కడ ఈ ఆలయం నిర్మించారు. కొంతమంది యాత్రికులు తీరికగా ఈ దుకాణాలన్నీ చూసుకుంటూ వెళుతున్నారు. ఇత్తడి విగ్రహాలే కాకుండా ఈ దుకాణాల్లో పురాణాల్లోని వివిధ సంఘటనలకు సంబంధించిన పటాలు, తమిళ తెలుగు భాషల్లో రాసిన మత గ్రంథాలు, నుదుట ధరించడానికి వివిధ వర్ణాలతో ఉన్న చూర్ణాలు, ఇలా చాలా సామాగ్రి లభ్యమవుతుంది. ఒక కుష్ఠరోగి సందేహంగా చూస్తూ నన్ను సమీపించాడు. అతని పట్ల నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తానో గమనిస్తున్నాడు. భయంకరమైన వ్యాధితో అతని ముఖము శరీరము శిథిలమవుతున్నాయి. నాలో న్యూనతాభావం ఉదయించింది. అతడి స్పర్శ తగలకుండా నేల మీదే కొన్ని నాణాలు పడేశాను. దేవాలయ ద్వారం శిల్పకళతో నిండి ఒక పిరమిడ్ లాగా కనిపిస్తుంది. ఈజిప్ట్లోని పిరమిడ్ శిఖర భాగం వరకు తొలగించి అక్కడ అమర్చినట్లు అనిపిస్తుంది. 4 మైళ్ళ దూరం నుంచే దర్శనమిచ్చే ఇక్కడ ఉన్న మొత్తం 4 గోపురాలు కలిసి ఈ ప్రాంతం అంతటికి దివ్యశోభనిస్తున్నాయి. ఈ దేవాలయం ముందు భాగమంతా శిల్పాలు, దృశ్యాలు, ప్రతిమలు చెక్కి ఉన్నాయి. దృశ్యాలన్నీ వివిధ పురాణ గాథలకు సంబంధించినవే. అయినా వాటిలో ఎంతో వైవిధ్యం ఉంది. ఒక పక్క ఏకాంతంగా సాధన చేసుకుంటున్న భక్తుల శిల్పాలు చూడవచ్చు, మరో పక్క శృంగార భంగిమల్లో శరీరాలు పెనవేసుకున్న శిల్పాలు చూడవచ్చు. ఇవి చూస్తే ఈ హిందూ మతంలో అన్ని అభిరుచులున్న వారికి స్థానముందని, ఈ మతం అన్ని విషయాలను తనలో దాచుకున్న సర్వాంతర్యామి అని అర్థమవుతుంది. ఆలయం లోపలికి ప్రవేశించి చతుర్భుజాకారంలో విశాలంగా ఉన్న ఆవరణలో నిలబడ్డాను. ఆ విశాలమైన ఆవరణ నిండా ఎటు చూసిన మంటపాలు, మఠాలు, మెట్ల వరుసలు, దైవస్థానాలు, గదులు, వరండాలు, ఇతర చిన్న కట్టడాలు దర్శనమిస్తున్నాయి. ఏథెన్సు నగరం దగ్గరలోని విశాలమైన దేవాలయాల్లాగానే ఇక్కడి శిల్పశోభితమైన మంటపాలు చూసినప్పుడు కూడా ఎవరైనా ఆశ్చర్యంతో కొంతసేపు మౌనముద్రలోకి జారుకోవాల్సిందే. విశాలంగా, విశ్రాంతిగా ఉన్న ఇక్కడి ఏకాంత స్థలాలు నన్ను అబ్బురపరుస్తున్నాయి. సాలెగూడులా అల్లుకున్న ఈ కట్టడాల మధ్య నుంచి నా సహచరుడు ఈ ప్రాంతమంతా బాగా తెలిసినట్లు దారి చూపిస్తున్నాడు. బయట నుంచి చూస్తే గోపురాలు ఎర్ర రంగులో మెరిసిపోతున్నాయి. లోపల నుంచి చూస్తే మాత్రం గోధుమ రంగులో కనిపిస్తున్నాయి. దృఢమైన రాతి స్తంభాలతోనూ గోడలతోనూ నిర్మించిన ఒక మఠంలో నుంచి వరండాలు, చీకటి గదులు దాటుకుంటూ వెళ్ళి ఒక ద్వార మంటపానికి చేరాము. 1000 స్తంభాల మంటపం. నేను పరిశీలనగా చూస్తుంటే నా మిత్రుడు గర్వము, ఆనందము మిళితమైన స్వరంతో అన్నాడు, అంతులేని నైపుణ్యంతో చెక్కిన శిల్పశోభను వెదజల్లే అనేక రాతి స్తంభాలు ఆ పెద్ద రాతి మంటపం అంతటా కనిపిస్తున్నాయి. ఆ స్థలమంతా నిర్మానుష్యంగా ఉంది. వెలుతురు సరిగా ప్రసరించని ఆ ప్రదేశంలో ఈ పెద్ద మంటపంలో ఒంటరిగా ఉండటం నాకు వింతగా ఉంది. నేను ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూశాను. ప్రతి స్తంభము ఒక్కొక్క పెద్ద రాతిలో చెక్కారు.
పైకప్పు కూడా చదునుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లతోనే నిర్మించారు. ఎటు చూసినా అందంగా చెక్కిన దేవతల శిల్పాలే కనిపిస్తున్నాయి. శిల్పంలో చెక్కిన జంతువుల ముఖాలు తదేకంగా నా ముఖంలోకే చూస్తున్నాయి. ఈ స్తంభాల మంటపాలు, నూనె దీపాల కాంతిలో మసకగా కనిపిస్తున్న వరండాలు దాటుకుని దేవాలయ మధ్యప్రదేశానికి వచ్చాం. ఆలయ ఆవరణ లోపల ఉన్న మరో 5 చిన్న గోపురాలు ఇక్కడి నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 5 కూడా ఆలయం 4 ద్వారాల మీద ఉన్న గోపురాల వంటివే. దగ్గర్లోని ఒక చిన్న గోపురాన్ని పరిశీలిస్తే అది రాతితో కాకుండా ఇటుకలతో నిర్మించారని, ఈ గోపురం మీద ఉన్న విగ్రహాలన్నీ కాల్చిన మట్టి మరికొన్ని ఇతర పదార్థాలు కలిపి తయారు చేసి రంగులు వేశారని తెలుస్తోంది. మరికొన్ని వరండాల నుంచి, మంటపాల్లో నుంచి నడిచాక గర్భాలయం వద్దకు వచ్చామని, అక్కడి నుంచి పాశ్చాత్యులకి ప్రవేశం ఉండదని నా మిత్రుడు సూచించాడు. అయితే గర్భగృహంలోకి అనుమతించకపోయినా దూరంగా ఉన్న ఒక వరండాలో నుంచి లోపల ఉన్న దేవతామూర్తిని చూడగలమని చెప్పారు. భేరీనాదాలు, శంఖనాదాలు, పూజారులు బిగ్గరగా చదువుతున్న స్తోత్రాలు, మంత్రాలు అన్నీ కలిసిన శబ్దం చీకటిగా ఉన్న ఈ మందిరం లోపల ఒక వింత వాతావరణాన్ని సృష్టించింది. నేను చాలా ఆసక్తితో గర్భగృహం లోపలికి చూశాను. ఒక విగ్రహం ముందు బంగారు రంగులో పెద్ద దీపం వెలుగుతుంది. లోపల ఇంకా 2-3 చిన్న దీపాలు, కొందరు భక్తులు కనిపించారు. పూజారులు, వాద్యగాళ్ళు సరిగా కనిపించటం లేదు, కానీ శంఖనాదాలు, గంటల చప్పుళ్లతో కూడిన సంగీతం వినిపిస్తుంది. ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదని, పూజారులు ఒక పాశ్చాత్యుడు అక్కడ కనిపిస్తే సహించరని నా మిత్రుడు హెచ్చరించాడు. దానితో మందిరం నుంచి నిష్క్రమించాం. దేవాలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చేసరికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు దారికి అడ్డంగా కూర్చుని ఉన్నాడు. ఎడమ చేతిలో చిన్న అద్దం పట్టుకుని దాని సాయంతో నుదుటి మీద తన మత చిహ్నాన్ని అలంకరించుకుంటున్నాడు. ఆయన ఎరుపు తెలుపు రంగుల్లో ఆయన నుదుట కనిపిస్తున్న త్రిశూల చిహ్నం దక్షిణ భారతదేశంలో హిందువులు చాలా మంది ధరిస్తూ ఉంటారు. అయితే పాశ్చాత్యుల దృష్టికి వికారంగా గోచరించే ఈ అలంకారం నాకు ఒక హాస్యగాన్ని తలపిస్తోంది. పట్టణానికి ఒక చివర తెల్లగా మెరుస్తున్న ఒక సన్నని పాలరాతి గోపురం కనిపించింది. అదొక మసీదు. ఆ మసీదు లోపలికి వెళ్ళి చూశాను. మసీదులలో సాధారణంగా కనిపించే పెద్ద ఆర్చీలు, గోపురాలు, సున్నితమైన అందాలు నాకెంతో ఇష్టం. ఇక్కడ కూడా పాదరక్షలు విడిచి లోపలికి వెళ్ళాను. ఆ కట్టడం ఎత్తి చూసిన హృదయం కూడా ఆకాశం ఎత్తులో విహరించసాగింది. అక్కడ రంగురంగుల తివాచీల మీద ముందుకు వంగి కూర్చుని కొందరు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ గర్భగృహాలు, విగ్రహాలు ఏమీ లేవు. మహమ్మద్దు ప్రవక్త మనిషికి, భగవంతుడికి మధ్య ఏ అడ్డంకి ఉండకూడదని చెప్పాడు. చివరికి పూజారి కూడా లేడు. అల్లా ముందు అందరూ సమానులే. పూజారి, పండితుడు, బీద, గొప్ప తారతమ్యం లేదు. ప్రధాన వీధిలో నుంచి తిరిగి వచ్చేటప్పుడు యాత్రికుల కోసమే ఏర్పడిన తినుబండారాల దుకాణాలు, బట్టల దుకాణాలు, డబ్బు మార్చే దుకాణాలు, ధాన్యం దుకాణాలు చూసుకుంటూ వచ్చాం. తిరిగి మహర్షి వద్దకు వెళ్లాలని నాకు తొందరగా ఉంది. అందుకని బండిని వేగంగా పోనివ్వమని చెప్పాను. మరోసారి అరుణాచలేశ్వరుని దేవాలయం వంక చూశాను. 9 అంతస్తులున్న ఎత్తైన గోపురాలు ఆకాశంలోనికి చొచ్చుకొని పోయి కనువిందు చేస్తున్నాయి. ఈ దేవాలయ నిర్మాణ కాలంలో శిల్పులు ఎన్నో సంవత్సరాలు పడ్డ కష్టానికి ఈ గోపురాలు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి. ఇక్కడి వీధుల నిర్మాణ వాస్తు పద్ధతి, బలమైన గోడలతో ఎత్తు తక్కువగా ఉండే ఇళ్ళు అన్నీ మరోసారి నాకు ఈజిప్టును గుర్తుకు తెచ్చాయి. ఈ దేవాలయాలన్నీ పోషణ లేక నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా మారి శిథిరమై క్రమంగా తమ మూల రూపమైన ఎర్రని ధూళి కింద మారే రోజులు వస్తాయా? లేక మనుష్యులు మరింత మంది కొత్త దేవుళ్ల కోసం మరిన్ని కొత్త దేవాలయాలు కడుతూ ఉంటారా అనే ఆలోచనల్లో మునిగిపోయాను. దూరంగా కనిపిస్తున్న పర్వత పాదం వద్ద ఉన్న ఆశ్రమానికి బండి వేగంగా వెళ్తుంటే ప్రకృతి నా కళ్ళ ముందు పరిచిన అద్భుతమైన దృశ్యాలు నన్ను కట్టిపడేస్తున్నాయి. ఆ దృశ్యాలు నేను చూస్తూ నేను శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయాను. ప్రాచ్య దేశాల్లో ఈ సంధ్యా సమయం అందాలు చూడాలని నేనెంతో ఎదురు చూసేవాణ్ణి. అందమైన రంగులతో విరాజిల్లే ఇక్కడి సూర్యాస్తమయం హృదయాన్ని ఉత్తేజపరుస్తోంది. ఈ అద్భుత దృశ్యం 1 గంటలోపే కళ్ళ ముందు నుంచి అంతర్ధానమైంది. యూరప్లో లాగా శిశిర ఋతువులో సాయంత్రాల ప్రభావం ఈ ప్రాచ్య దేశాల్లో కనిపించదు. పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ శిశిర ఋతువులో సూర్యుడు ఎర్రని అగ్నిగోళంలాగా అరణ్యాల్లోకి దిగి వస్తున్నట్లు కనిపిస్తాడు. దిగంతాల వద్దకి చేరి అదృశ్యమయ్యే సమయానికి అది కాషాయ వర్ణంలోకి మారుతుంది. ఆ గోళం చుట్టూ కనిపించే వివిధ వర్ణాలు కలిసి ఏ చిత్రకారుడు అందించలేనంత కళాత్మక దృశ్యం మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. మా దారికి ఇరుపక్కలా ఉన్న పొలాలు, తోటలు నిశ్శబ్దంలోకి జారుకుంటున్నాయి. పక్షుల కిలకిలారావాలు ఎక్కడా వినిపించటం లేదు.
త్వరలోనే చుట్టూ ఆవరించిన కాషాయ రంగు కూడా అదృశ్యమై అంధకారం అలుముకుంది. ఈ ప్రశాంతత నా ఆలోచనల్లోకి విస్తరించి దాని ఆనందం నా హృదయాన్ని తాకింది. ప్రకృతి మనకందించే ఇటువంటి మరుపురాని మధుర క్షణాలు, భారమైన మన జీవన దృశ్యాల వెనుక ఎంతో అందమైన, ఏదో అందమైన దయాద్రమైన శక్తి దాగి ఉందని మనకెప్పుడూ గుర్తు చేస్తుంటాయి. ఇటువంటి విలువైన క్షణాల ముందు మనం సాధారణంగా గడిపే గంటల కొద్దీ సమయం వెలవెలబోతుంది. శూన్యంగా ఉన్న ఈ అంధకారాన్ని ఛేదించుకుంటూ తోకచుక్కల్లాగా వచ్చిపడే ఇటువంటి మధుర క్షణాలు మనల్ని క్షణకాలం ఆశల్లో ముంచెత్తి మన దృష్టి పతం నుంచి తప్పుకుంటాయి.